హాయ్ అండి, వెల్కమ్ టు అగ్రీ మీడియా. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్న కేటగిరీ బి నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. 9th లోపు అన్ని ఎవరైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరినీ 9th లోపు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రక్రియ కొనసాగించి ఆగస్ట్ 27th లోపు కంప్లీట్ చేయాలనేది కట్ ఆఫ్ డేట్గా పెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నుంచి వారం రోజులు, అంటే 6 రోజులు, కమింగ్ 7 డేస్ అనేది అప్లై చేయడానికి మినిమం టైం ఇవ్వాలి. అంతకుముందు గతంలో 2 రోజులు 3 రోజులు ఉండేది, మ్యాక్సిమం పీపుల్ తెలియకపోయేది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటాయి, ఇవన్నీ తెలియటం వల్ల ఇలా వచ్చి అలా తెలిసిపోతుంది అందరికీ. సో మూడు నేషనల్ పబ్లిక్ పేపర్స్లో పబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో అప్లికేషన్ దొరికే విధంగా తీసుకునే విధంగా గైడ్లైన్స్ ఇచ్చారు. తర్వాత ఫస్ట్ నుంచి మొదటి నుంచి 9th లోపు అనేది క్లోజింగ్ డేట్ పెట్టారు. ఆ లోపే నోటిఫికేషన్ ఇవ్వటం కానీ కంప్లీట్ చేయడంగా చేయాలి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కేటగిరీ బికి. ఫస్ట్ ఈరోజు ఆల్రెడీ వాసవి వాళ్ళు ఇచ్చారు, తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వీరిద్దరు ఆల్రెడీ ఇచ్చారు. 7th అనేది లాస్ట్ కట్ ఆఫ్ అండి. 7th లోపు మీరు అప్లై చేసుకోవాలి. 3000 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఎన్ఆర్ఐకి కానీ బీకాట్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. మేము ఎన్ఆర్ఐకి అప్లై చేస్తాం, విఎన్ఆర్కి అప్లై చేసామంటే మీరు దేనికి అప్లై చేశారో ఉంటుంది. వాసవిలో గుర్తించాలి, ఓన్లీ బీకాటే ఉందండి. ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు, ఎందుకంటే రావట్లేదు. టెక్నికల్ అవార్డు వాడుతున్నాం కానీ ఎవరు ఎన్ఆర్ఐ వచ్చి అవ్వట్లేదు. ఆ సీట్లు అన్నీ మిస్యూజ్ అవుతున్నాయి, అదంతా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసేసారు. ఎన్ఆర్ఐ లేదు, ఓన్లీ బీ కేటగిరీ ఉంది. దీంట్లో విఎన్ఆర్లో ఎన్ఆర్ఐ ఉంది, బీ కేటగిరీ ఉంది. సో ఇది ఇంకా రావాల్సిన ఏమున్నాయండి చూడండి, సిబిఐటి 4, ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ 2 కామన్ నోటిఫికేషన్ వస్తాయండి. మోస్ట్లీ 2nd ఆగస్ట్ వస్తుంది. తర్వాత రావాల్సింది నారాయణమ్మ ఉంది, నారాయణమ్మ అండ్ భోజిరెడ్డి 2 గర్ల్స్ కాలేజీలండి. మిగిలిపోయింది ఇక్కడ వస్తున్నాను ఎంబీఎస్ఆర్ అండ్ మాతృశ్రీ అండి. ఇది మాతృశ్రీ ట్రస్ట్ వాళ్ళే, మాతృశ్రీ. ఈ 8 కాలేజీలు మాత్రమే ఎంతో కొంత న్యాయంగా మెరిట్ విద్యార్థులకు సీట్లు దక్కే విధంగా ఇస్తున్నాయి. భోజిరెడ్డి అయితే 100% మెరిట్ ఇస్తుంది, వాసవి 100% ఇస్తుంది. మిగతా కాలేజ్ మనకు తెలిసిందే, ఎంతో కొంత ఒక 10% 20% 30% ఆప్లికేషన్స్, అంటే పొలిటికల్ ఆర్ ఇతర మాధ్యమాల ద్వారా ఏ ఆప్లికేషన్స్ ఉంటే ఎంటర్టైన్ చేస్తారు. దీంట్లో మాతృశ్రీని అంతగా మనము ఎన్ఆర్ఐ అప్లై చేసే అంత స్టాండర్డ్ అంత పెద్ద కాలేజీ కాకపోవచ్చు, కానీ రిమైనింగ్ బాగా ఒత్తిడి ఉంటుంది. విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ చాలా ప్రెజర్ ఉంటుంది, చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సీరియస్గా. దీంట్లో ఇవి ఉన్నాయి, రావాల్సిన ఇంకా 6 ఉన్నాయి. అవన్నీ ఒకేసారి ఈ కమింగ్ 3 డేస్లో వస్తుంది, 3rd లోపు క్లెయిమ్ చేస్తారు. అసలు ఎన్ఆర్ఐ బీకాట్ ఎలా తీసుకుంటారు, ఎలా మీరు ఎలా ప్రిపేర్ అవుతారో చూస్తాను. ఒక డీటెయిల్ మాట్లాడదాం గురించి. ఫస్ట్ ఎన్ఆర్ఐ అండి, చాలామంది ఉన్నారు సార్, మాకు జేఈలు మంచి స్కోర్ ఉంది సార్, సిఆర్ఎల్ బాగుంది, పర్సంటేజ్ బాగుంది, ఎన్ఆర్ఐ అప్లై చేసుకుంటారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటండి, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అండి. వీళ్ళు వచ్చేసి ఎంసెట్ రాస్తారా? ఎంసెట్ రాయరు కదా, వాళ్ళు వచ్చి వాడు వచ్చి ఎంసెట్ రాయరు కాబట్టి వాళ్ళకి ఎంసెట్ని క్రెడబిలిటీగా తీసుకోరు. వీళ్ళకి ఓన్లీ ఐపీ ఇంటర్మీడియట్ స్కోరు, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటారు. ఎవరైతే అప్లికెంట్స్ ఫస్ట్ ఎన్ఆర్ఐ ఆన్సర్ అంటే ఎన్ఆర్ఐ అంటే బయట ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐ డైరెక్ట్ అన్న అంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ కానీ బయట ఉండి వాళ్ళ పిల్లల్ని ఇండియాలో చదివించుకుంటే వాళ్ళు ఎన్ఆర్ఐ ఉంటారు. ఇది తక్కువ కేసు, చాలా తక్కువ కేసు జరుగుతాయి. తర్వాత ఎన్ఆర్ఐ స్పాన్సర్ అంటే ఏంటి, వాళ్ళ అన్న బిడ్డో, చెల్లి బిడ్డో, అక్క బిడ్డో, లేకుంటే వాళ్ళ తమ్ముడు బిడ్డో, లేకుంటే వాళ్ళ బాబాయో, వాళ్ళ నాయనో, వాళ్ళ పెదనాన్నో, ఎవరో పిల్లల్ని చదివించాలి. అంటే వాళ్ళు స్పాన్సర్గా ఉండి వాళ్ళ రిలేటివ్స్ చదివించు ఎన్ఆర్ఐ స్పాన్సర్. అవి లేనప్పుడు లోకల్ అప్లై చేసిన పిల్లలకి ఇస్తారు.
సో ఎన్ఆర్ఐకి ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్ మాత్రమే చూస్తారు, ప్లస్ టూ యొక్క పర్సంటేజ్ చూస్తారు ఎన్ఆర్ఐకి. దీని ఫీజు వచ్చేసి మీకు $5,000 అనేది, $5,000 అనేవి కామన్గా ఉంటుంది సిఎస్సి నుంచి ఐటీ వరకు, సిఎస్సి రిలేటెడ్ ఏదైనా కావచ్చు. సిఎస్సి మ్యాక్సిమం అన్ని కాలేజీలు కూడా $5,000 ఉంటుంది, అప్రాక్స్ 4,20,000 అనుకుందాం. ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఫీజు ఉందో 4 ఇయర్స్ అలా ఉంటుంది, డాలర్తో మార్చాలి ఏమంటో సేమ్ అలా ఉంటుంది. సార్ డాలర్స్ మే ఆడితే డాలర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇండియన్ కరెన్సీలో ఒక అమౌంట్ చెప్తారు, ఆ అమౌంట్లోనే మనం పోయి కాలేజ్ పేరు పెట్టి డీడీ చేయాల్సి ఉంటుంది. మెకానికల్ సారీ సివిల్ ట్రిప్లీ ఇది $3,000 ఉంటుందండి చాలా వరకు. తర్వాత ఈఐ ఉంది, దీనికి $2,000 ఉంటుంది. సో అది ఓన్లీ $5,000 అనేది సిఎస్సి రిలేటెడ్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు సీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఫండమెంటల్ గైడ్లైన్స్ ఉంటాయి, అదే ఏ పేరు మీరు డీడీ తీయాలి, ఎంత మొత్తంలో తీయాలని ఉంటుంది, మీరు కాలేజ్కి వెళ్ళిన చెప్తారు. వెళ్ళినప్పుడు ఆ డీడీతో పాటు 2 సెట్ జిరాక్స్ ఒరిజినల్ కాపీ తీసుకెళ్తుంది. ఇది ఎన్ఆర్ఐ మోడ్. మీరు అన్ని కాలేజీలు 6 కాలేజీలో కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీకి వెళ్ళొచ్చు అండి. ఓకేనండి. నెక్స్ట్ మీకు మీకు ఐపీ బాగుంది, జేఈ స్కోర్ బాగుంది, రెండు అప్లై చేయొచ్చు అంటే రెండు అప్లై చేయొచ్చు. మీరు బీ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐ అప్లై చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ గురించి చెప్పాము, ఇప్పుడు మన బీ క్యాట్ చూద్దాము. దీంట్లో చూసేది 100% ఫస్ట్ జేఈ చూస్తారండి, జేడబ్ల్యూ యొక్క అడ్వాన్స్ రాసిన వాళ్ళ సిఆర్ఎన్ మీద ఉంటుంది. మ్యాక్సిమం ఇవి ఆల్మోస్ట్ సీట్లన్నీ జేఈ పర్సంటేజ్తో క్లోజ్ అవుతాయి. ఇన్ కేస్ సీట్లు అప్పటికి మిగిలి ఉంటే ఎప్సెట్ ర్యాంకర్స్ అంటే మన ఎంసెట్ ర్యాంక్ అయితే ఉందో ఆ ర్యాంక్ వాళ్ళకి ఇస్తారు. అప్లై చేసిన వాళ్ళు ఎంసెట్ ర్యాంక్ ఎవరికైతే బెస్ట్ ఉంటుందో బెటర్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. అప్పటికి సీట్లు మిగిలితే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్ స్కోర్ అండి. బీ కేటగిరీలో జేఈ పర్సంటేజ్లు ఉన్న స్టూడెంట్స్తో నిండకుంటే బ్రాంచెస్ అనేవి నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ చూస్తారు. ఎంసెట్ ర్యాంక్ వాళ్ళు నిండకుంటే ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారు ఈ ప్రాతిపదిక. కాకపోతే 90% అబోవ్ ఉన్నవాళ్ళు, పర్సంటైల్ 90% అబోవ్ ఉన్నవాళ్ళు, 950 ఐపీ స్కోర్ ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐ బీ కేటగిరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆస్పరెంట్గా ఉండొచ్చు, మాకు 75% 80% అన్నెసరీ టైం వేస్ట్ చేసుకోకండి. 950 మార్క్స్ అబోవ్ ఉన్నవాళ్ళు అంటే ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు, పెద్ద కాలేజీలు అనుకున్న వాళ్ళు ఈసీ కానీ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈఐ అలాంటివి వచ్చినా చూద్దాం. పెద్ద కాలేజీలు మనకు వచ్చిన ర్యాంకు ఎంసెట్లు ఎక్కువగా ఉంది, ఆ కాలేజీ చిన్న చిన్న కాలేజ్ పోలేము అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ 850 750 లేదంటే పర్సంటేజ్ 67 47 ట్రై చేయొద్దు. మెకానికల్ సివిల్ ట్రిపుల్ కూడా చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇవండి, 9th లోపు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు అప్లై చేసుకోండి. తరువాత జాగ్రత్తగా అప్లై చేసుకుని అక్కడ మీరు దగ్గర పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఐబ్రీ మీడియా.